సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను ప్రశాంతి మీరు చూస్తున్నారు వడినరసిమ అగ్రికల్చర్ ఛానల్ సో మనం ఈ టైంలో నైట్ టైంలో కూడా ఒక రైతు ఫోన్ చేసి చాలా ఇబ్బంది పడుతురండి సో దానికోసం నేనని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఒకే ఒక కాంబినేషన్లో ఒకే ఒక వీడియోలో అనేక రకాల కాంబినేషన్ కలిపి ఎక్స్పోనర్స్లో ప్రకాసిస్ ఎక్స్పోనర్స్లో గ్రాషియా ఎక్స్పోనర్స్లో షిన్వా ఇవన్నీ కలిపి కొట్టొచ్చా లేదా తామర పురుగులకి ప్రత్యేకమైన మందులాంటూ ఏమీ లేదండి ఒకటి అంటే స్టెప్ బై స్టెప్ వారానికి లేదా వన్స్ వీక్లీ సెవెన్ డేస్కి ఒకసారి అండ్ సిక్స్ సిక్స్ డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది కీఫను రోగారు మోనో తర్వాతకి బేర్ అలంటో అండ్ తర్వాత చిన్న చిన్న మందులు ఏదైనా స్ప్రే చేసుకుంటే లాకాష్లో బాగుంటుంది ఒక రైతు ఫోన్ చేసి మీ వలన నా తోట బాగుందండి సో నేను ఇప్పటివరకు నేను ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేశాను నా తోట ఇంత బాగాలేదు ఎప్పుడు కూడా ఈ ఇయర్ మీరు చెప్పిన సజెన్స్తో బాగుందని చెప్పి జనగాం డిస్టిక్ నుంచి ఫోన్ చేశారు సారీ వనపర్తి జనగాం అంటున్న వనపర్తి డిస్టిక్ అండి రికార్డ్ చేశారు నేను ఆ రైతు కోసం ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ఉండడానికి ఇల్లు కూడా ఉండకపోయేది సో ఇలాంటి రీతిలో కూడా ఈయరు చెట్టుకి రెండు కేజీల కాయలు అంటే మిరపకాయలు రేటు ఉందా లేదా అనేది పక్కన పెట్టేసేయండి సో చెట్టు చూడడానికే బాగా హెవీగా కనిపిస్తున్నాయి నేను చూసిన ఫీల్డ్లలో కానీ ఏమవుతుందంటే ఆ ఫీల్డ్లలో చూడ్డానికి చెట్టు ఎంత నీట్గా ఉందో కాయలు లేవు అంటే నేను అన్నీ ఎలా ఉంటుందంటే అన్ని కాంబినేషన్లు కలిపి కొంతమంది యూట్యూబర్స్ సో వాళ్ళ సొంత ఛానల్ ఉండొచ్చు కంపెనీ ఛానల్ ఉండొచ్చు ఒకే వీడియోలో నాలుగు నాలుగు ప్రోడక్ట్ల గురించి కూడా కలిపి చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా ఫీల్డ్లు తిరిగారా లేదు నేను గత టూ ఇయర్స్ నుంచి కూడా అనేక రకాల ఫీల్డ్లు తిరిగి అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కేవలం మీకోసం నేను ఉంటా అనేదే చెప్తున్నాను సో నాకు ఏదైనా పర్వాలేదండి రైతుల కోసం నేను ఉంటా ఇంత ధైర్యం కూడా ఇస్తున్నాను మీకైతే సో కాకపోతే ఫోన్ కాల్స్ ఎత్తకపోవచ్చండి దానికి నేను ఖండిస్తున్నాను నేను ఫోన్ కాల్ ఎందుకు ఎత్తట్లేదంటే ఫోన్ కాల్ ఎత్తకపోవడానికి గల కారణం నాకు ఇవి వర్క్ ఉంటాయి నా పొలం ఉంటుంది తర్వాత బయట వర్క్ కూడా ఉంటుందండి దాంతోపాటు హెవీ టెన్షన్స్ అండ్ హెడేక్స్ ఎత్తు అన్నా నాకు వచ్చిన ఫోన్ కాల్ నేను ఎత్తుతూనే ఉన్నాను కాకపోతే ఏమవుతుందంటే చాలామంది ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు తప్పండి అది ఎందుకంటే నేను ఎత్తుతున్నా ఇప్పటివరకు కూడా రోజుకొక ఒక ఐదు వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయి అన్ని ఆన్సర్ అయితే ఇవ్వలేను వనపర్తిలో మన యొక్క రైతు మన సబ్స్క్రైబరు మన వల్ల ఒక కుటుంబం నిలబడిందంటే సో రైతు మనిషి లైఫ్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము అంటే ఇంత బాగుందంటే నాకు ఒక హ్యాపీనెస్ నా వల్ల ఒక రైతు ఇంత సంతోషంగా ఉండాడంటే కేవలం అంటే నేను చెప్పను నేను అక్కడికి వెళ్ళి ఒక సండే రేపు సండే కదండి సో ఎల్లుండి మండే మార్నింగ్ వెళ్ళి నేను అక్కడైన పరిస్థితులు తెలుసుకొని నాకు రోజుకొక వారానికి ఒకసారి వారానికి ఒక పైసాలు ఫోన్ చేస్తారండి చెప్పవచ్చు కాకపోతే ఎకరానికి మనకేమందా డోసెస్ జాన్రెడ్ ఇగ్రాని మనం పెడతాము బయో కొడితే వస్తుంది జిబ్రల్ గ్యాసిడు ప్రోజిబ్ ఎనభై రూపాయలకి వస్తుంది కదా అది కొట్టుకోలేమో సో ఆ ప్రోజిబ్ కాకుండా మనం ఎలా కాపాడుకోవాలని మనకు తెలుసు పంటలకు మీరు వాళ్ళు వీళ్ళు చెప్పింది ఈ తామర పురుగులు భయపడి ఎందుకండి మీరు వ్యవసాయం చేసేది ఎప్పటి నుంచో నలభై యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఈ రోజుల్లో యూట్యూబ్ చేసి మోసపోతున్నాం నిజాయితీగా ఉండవా నిజాయితీగా చేసే వాళ్ళకు కూడా మీరు చూసి యూట్యూబ్ అంతా ఫేక్ అనుకుంటున్నారు దయచేసి అది అనుకోవద్దండి కొంతమంది ఉండొచ్చు నేను కాదనట్లే సో అది గుర్తుపెట్టుకోగలని నేను వనపర్తి వెళ్ళిన తర్వాత పూర్తి డీటెయిల్ చూసి ఆ రైతుతో తెలుసుకుని నేను మీకు చెప్తానండి సుబ్బాయ్